ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చదువుదాం. ఈరోజు మీరు విజయాన్ని సాధించగలరు. నెక్స్ట్ పార్ట్ దీనికి కార్యప్రణాళికలు వచ్చి మీరు చేసే పనికి ఇంకా బాగా త్వరగా సమర్థవంతంగా చేయడానికి అవసరమైన మూడు సూచనలు ఇవ్వండి అన్నది. మూడు సూచనలు మీరు పేపర్ పైన రాసుకోవచ్చు. విజయానికి అవసరమైన సిద్ధాంతాలని మీరు జీవితంలోని వివిధ రంగాల్లో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే దానికి మూడు మార్గాలు సూచించండి. ఒకటి ఆఫీస్లో ఇలాగ, ఇంట్లో ఇలాగ, సామాజిక పరిస్థితుల్లో ఇలాగ. మూడోది, మీ జీవితంలో క్రమశిక్షణ లేకపోవడం వల్ల మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలు పట్టిక తయారు చేయడండి. దీనివల్ల మీరేం కోల్పోతున్నారో చెప్పండి. ఈసారి ఎప్పుడైనా మీరు ప్రతికూలతను ఎదుర్కొన్నప్పుడు ఆగి ఈ రెండు ప్రశ్నలు వేసుకోండి. ఈ ప్రశ్న నుంచి నేనేం నేర్చుకోగలను, నేర్చుకున్న పాఠాన్ని జీవితంలో నాకు అనువుగా ఎలా మార్చుకోగలనని. ప్రేరణ, అనుదినం మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవడము ఇతరులకి ప్రేరణ కలిగించము. వేచి ఉన్న వారికే మంచి ఫలితాలు లభిస్తాయి, కానీ అవేమిటో తెలుసా? తొందరపాటు వల్ల కొంతమంది వదిలేసినవే అవి. నేను రెండు తర్క సంబంధమైన విషయాలని నమ్ముతాను. ఈ లోకంలో ఉన్నవాళ్ళు చాలామంది మంచివాళ్ళే, కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ సాధించగల సామర్థ్యం ఉన్నవాళ్ళు. చాలామందికి తమ జీవితాలని మెరుగుపరుచుకోవడానికి ఏం చేయాలో తెలుసు, కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే వాళ్ళు ఎందుకని అలా చేయడం లేదు. ఇక్కడ లోపించింది ఏమిటి? ఒక చిన్న నిప్పురవ్వ ప్రేరణ. కొన్ని పుస్తకాల్లో మనం ఏం చేయాలో నేర్పే సలహాలు ఉంటాయి, మనకి సహాయపడే ఉద్దేశంతో ఇచ్చినవే ఇవి. కానీ నేను విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాను. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను, మీరు ఆ పని ఎందుకు చేయరు, దారిన పోయేవారిని మీరు ఏం చేయాలని అడిగితే వాళ్ళని సరైన జవాబు ఏం దారిన పోయేవారిని మీరు ఏం చేయాలని అడిగితే వాళ్ళని సరైన జవాబులే చెప్తారు. కానీ మీరు అలా చేస్తున్నారా అని వాళ్ళని అడిగితే లేదు అని జవాబిస్తారు. ఇక్కడ లోపించింది ఏమిటి? ప్రేరణ. అన్నిటికన్నా బలమైన ప్రేరణ మన విశ్వాసాల నుంచే అందుతుంది. మనం ఏ పనినైనా చేయడం ప్రారంభించాలంటే మనం చేసే పనిలో మనకి నమ్మకం ఉండి మన జీవితాలకి మనమే బాధ్యులమని గుర్తించి అంగీకరించాలి. మన ప్రవర్తనకి, మనం చేసే పనులకి బాధ్యత మనదే అని మనం ఒప్పుకున్నప్పుడు జీవితం పట్ల మనకి సానుకూల మనస్తత్వం ఏర్పడుతుంది. అప్పుడు మనం వ్యక్తిగతంగానూ వృత్తిపరంగానూ ఉత్పత్తిని పెంచగలుగుతాం. ఇంట్లోనూ పనిచేసే చోట ఇతరులతో మన సంబంధాలు మెరుగుపడతాయి. జీవితంలో సార్థకత, తృప్తి దొరుకుతాయి. ఒక వ్యక్తికి అతని శరీర అవసరాలు తీరిన తర్వాత భవనాలకి సంబంధించిన అవసరాలు ఇంకా పెద్ద ప్రేరణగా మారతాయి. అన్ని రకాల ప్రవర్తన బాధ నుంచో రావాల్సిందే. లాభం కన్నా బాధ ఎక్కువగా ఉంటే అది చేసే పనికి నిరోధకంగా తయారవుతుంది. అదే ఆనందం ఎక్కువైతే అది ప్రేరణగా మారుతుంది. లాభం అనేది కళ్ళకి కనిపించేదిగా ఉండవచ్చు, తాత్కాలికంగా లభించే బహుమతులు కానుకలు ఈ కోవలోకి చెందుతాయి. ఒక్కోసారి అది కళ్ళకి కనిపించనిదిగా కూడా ఉండవచ్చు. గుర్తింపు, పొగడ్త, ఫలితాన్ని సాధించాలన్న తృప్తి, తన యోగ్యత తను తెలుసుకోవటం, విజయం నమ్మకం ఇటువంటివే. ప్రేరణకి నిర్వచనం ఏమిటో చూద్దాం. ఇక మనం ఆలోచించవలసిన ప్రశ్న ప్రేరణ అనగానేమి? ఒక పనిని కానీ ఒక భావాన్ని కానీ ప్రోత్సహించేదే ప్రేరణ. ప్రేరణ కలగటం అంటే ప్రోత్సహించటం, ప్రేరేపించటం. ప్రేరణ అంటే పనిని
ప్రేరణ అంటే పని ప్రారంభించేందుకు అవసరమైన స్ఫూర్తిని రగిలించేది కూడా అనవచ్చు. ప్రేరణ అనేది చాలా బలవత్తరమైనది. అది మిమ్మల్ని ప్రోత్సహించి నమ్మకం కలిగించి పనిలోకి నెట్టగలదు. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రేరణ అంటే పని చేయడానికి అవసరమైన ప్రేరణా శక్తి. ఆ శక్తి అక్షరాల మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలదు. మనం ఎందుకు ప్రేరణ పొందాలి? ప్రేరణ అనేది మన జీవితాలని ముందుకు నడిపే శక్తి. విజయాన్ని సాధించాలన్న కోరిక వల్ల అది కలుగుతుంది. జీవితంలో విజయ సాధనకు మించి గర్వించదగిన విషయం ఏదీ లేదు. ఆ ప్రేరణ లోపించినప్పుడు పనిచేసే చోట ఇంట్లోనూ ఉల్లాసము ఉత్సాహము కరువవుతాయి. వంకర పోయిన చక్రంలాగా జీవితం కుదుపులతో సాగుతుంది. ప్రేరణకి అన్నిటికన్నా పెద్ద శత్రువు ఉదాసీనత. ఉదాసీనత వల్ల ప్రయాస చేయటం అనేది ఉండదు. ఉదాసీనంగా ఉండే వాళ్ళు పెరుగుదల ఆగిపోయి జీవితంలో ఏది అవసరమో ముఖ్యమో వాళ్ళు గుర్తించలేకపోతారు. ప్రేరణ ఏ విధంగా పనిచేస్తుంది? ప్రేరణ ఎందువల్ల కలుగుతుందో అర్థం చేసుకుంటే మీకు మీరే ప్రేరణ పొంది కోరుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. ఇదే విధంగా ఇతరులకి కూడా మీరు ప్రేరణ కలిగించగలుగుతారు. మీలో ఉన్న ప్రేరణే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది, మీ మనస్తత్వాన్ని నిర్ధారణ చేస్తుంది. అది ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే గుణం గలది. మీ మనస్తత్వం చాలా కీలకమైనది. ఇతరుల నుంచి మీరు కోరే స్పందనలను పొందడానికి అది దోహదం చేస్తుంది. ఒక వ్యక్తి ప్రేరణ పొంది తన లక్ష్యం మీద దృష్టి నిలిపి ఎలా ఉండగలుగుతాడు? శరీర విన్యాసాలు చేసే క్రీడాకారులు చాలాకాలంగా ఉపకరణంగా ఉపయోగించుకున్నదొకటి ఉంది. అదే స్వయంగా తమకు తామే సూచనలు ఇచ్చుకోవడం. స్వీయ సూచన అనేది వర్తమానంలో తమకి తాము ప్రేరణించుకునే సానుకూల ప్రోత్సాహం. దీన్ని వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రేరేపరించుకుంటూ ఉంటారు. ఇదో రకంగా చెప్పాలంటే ఇది తనతో జరుపుకునే ఒక సానుకూలమైన స్వయం సంభాషణ. ఉదాహరణకి మీరు ఒక కొత్త ఉద్యోగంలో చేరబోతున్నారనుకుందాం. చాలాసార్లు మీలో రోజురోజుకి విశ్వాసం పెరుగుతుంది అనుకోవచ్చు. లేదా యవ్వన ప్రారంభ దశలో ఉన్న మీ కొడుకుకి చెప్పే ప్రతి మాట మీకు కోపం తెప్పించేటట్టు అనిపిస్తుంది అనుకుందాం. అప్పుడు మీలో మీరు నేను నా కొడుకుతో మాట్లాడేటప్పుడు శాంతంగా ఓర్పుగా ఉంటాను అనుకోవచ్చు. ప్రేరణకి ప్రేరణకి తేడా ఏమిటి? నేను అంతర్జాతీయ సమావేశాలు జరుపుతాను. నన్ను చాలామంది నేను ఇతరులకి ప్రేరణ కలిగించగలనా అని అడుగుతారు. దీనికి జవాబు లేదు, నేను చేయలేను అనే చెప్పాలి. మామూలుగా వ్యక్తులకి ప్రేరణ తమలోంచే కలగాలి. నేను చేయగలిగిందల్లా స్వయంగా తమంత తాము ప్రేరణ పొందటానికి వారిని ప్రేరేపించడమే. తమకి తాము ప్రేరణ కలిగించుకోవటానికి తగిన వాతావరణం సృష్టించుకోగలిగేటట్టు చేయడమే. ప్రేరణ అనేది ఒక ఆలోచన. ప్రేరణ అనేది కార్యసంబంధమైన ఆలోచన. ఆలోచన మారినప్పుడు అది మన చేతుల్లో కనబడుతుంది. వ్యక్తులు తమకి తాము ప్రేరణ కలిగించుకోవడానికి ప్రేరేపించాలంటే వారి అవసరాలు ఏమిటో తెలుసుకోవటం ముఖ్యం. అన్నిటికన్నా ఎక్కువగా ప్రేరణ కలిగించేది ధనమా, గుర్తింప, జీవితానికి ఇంకా మెరుగుపరుచుకోవడమా? మనం ప్రేమించేవారు మనని మనసారా అంగీకరించాలన్న కోరిక, ఇవన్నీ ప్రేరణకి ఆధారాలు కావచ్చు. వ్యక్తులు డబ్బు కోసం చాలా కష్టపడి పనిచేస్తారు, మంచి నాయకుడి కోసం ఇంకా ఎక్కువ పాటు పడతారు. కానీ అన్నిటికన్నా ఎక్కువగా తమ విశ్వాసాల కోసం తమ శక్తిని ధారపోస్తారు. జనం తను తాము నమ్మిన వాటి కోసం ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధపడతారు.
ఇలా ప్రతిరోజు ప్రతి చోట జరుగుతుంటుంది. ప్రపంచమంతటా ఇలాంటి వారు ఉంటారు. మన జీవితాలకి ప్రవర్తనకి బాధ్యత మనదే అని అనుకున్నప్పుడు జీవితం పట్ల మన దృష్టికోణం మారి జీవితం బాగుంటుంది. ప్రేరణ అనేది నిప్పు లాంటిది, ఎప్పటికప్పుడు ఇంధనం వేస్తూ ఉండకపోతే అది ఆరిపోతుంది. మీ నమ్మకమే ఈ ఇంధనం. ఆ ఇంధనం మీలో ఉన్న విలువల మీద మీరు నమ్మకం ఉంచాలి. అటువంటి నమ్మకం మీ ప్రేరణకి అవసరమైన ఇంధనాన్ని అందిస్తున్నంతకాలం మీలో ఉన్న ప్రేరణ తాత్కాలికం కాకుండా కలకాలం నిలిచి ఉంటుంది. బాహ్య ప్రేరణ అంతఃప్రేరణ. ప్రేరణ రెండు రకాలు, బాహ్య ప్రేరణ అంతఃప్రేరణ. బాహ్య ప్రేరణ గురించి తెలుసుకుందాం ఫస్ట్. ఇది బయట నుంచి దొరుకుతుంది. డబ్బు, సమాజంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు, భయం దీనికి ఉదాహరణలు. ఉదాహరణకి పెద్ద వాళ్ళు దండిస్తారన్న భయం, ఉద్యోగం నుంచి తీసేస్తారన్న భయం వగారే. భయం కూడా ఒక ప్రేరణే. ఒక కంపెనీ పెన్షన్ గురించి ఒక ప్రణాళిక తయారు చేద్దాం అనుకుంది. ఆ ప్రణాళికకి కార్యరూపం ఇవ్వడానికి అందులో పనిచేస్తున్న వారంతా 100% పాలు పంచుకోవడం అవసరమయ్యింది. జాన్ తప్ప మిగతా అందరూ తమ సంతకాలు చేశారు. ఎందుకంటే ఆ ప్రణాళిక బాగుందని, అందరికీ దానివల్ల ప్రయోజనం ఉందని వాళ్ళు అనుకున్నారు. అయితే జాన్ సంతకం చేయననటంలో వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఎదురైంది. జాన్ సూపర్వైజరు, అతని తోటి పనివారు ఎంతో ప్రయత్నించి విఫలమయ్యారు. అతను సంతకం చేయడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఆ కంపెనీ యజమాని జాన్ని తన ఆఫీస్కు పిలిపించి అతనితో, జాన్ ఇదిగో ఈ పెన్ను తీసుకొని ఈ కాగితాల మీద సంతకం పెట్టు, ఇవి నీ పెన్షన్కి సంబంధించిన కాగితాలు, నువ్వు వీటి మీద సంతకం చేయకపోయినట్టయితే తక్షణమే నిన్ను పనిలోంచి తీసేస్తాను అన్నాడు. జాన్ సంతకం చేశాడు. అది చూసి జాని, నువ్వు ముందరే ఎందుకు సంతకం చేయలేదు? ఆ యజమాని అడిగాడు. మీరు వివరించినంతగా స్పష్టంగా ఆ ప్రణాళిక గురించి నాకు ఎవరు వివరించలేదు అన్నాడు జాన్. వేటాడే జంతువు కన్నా వేటాడబడే జంతువు ఎక్కువ చౌకచక్యంగా ఉండడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఒకటి దాని కడుపు నింపుకోవడానికి పరిగెడుతుంటే, మరొకటి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడుతుంది. భయం ప్రేరణగా ఉంటే కలిగే ప్రయోజనాలు. పని త్వరగా తెములుతుంది. గడువు అనేది ఉండటం చేత తక్కువ నష్టం కలుగుతుంది. తక్కువ వ్యవధిలో వ్యక్తి పనిచేసే తీరు మెరుగవుతుంది. పిరమిడ్లని కట్టింది బానిసలని చరిత్ర మనకి చెబుతుంది. వాళ్ళ మీద అధికారులు ఒక కన్ను వేసి ఉంచేవారు. ఎప్పటికప్పుడు పని చురుగ్గా చేయకపోతే వాళ్ళను తరిమేవారు. భయం ప్రేరణగా ఉంటే కలిగే దుష్ప్రయోజనాలు. ఆ ప్రేరణ బాహ్యమైనది. అంటే ప్రేరణ కలిగించే వ్యక్తి ఉన్నంత వరకే అది పనిచేస్తుంది. అతను తప్పుకోగానే అది కూడా మాయమవుతుంది. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. చెప్పిన పని చేయటం వరకే అది పరిమితమై ఉంటుంది. కొంతకాలానికి పని నాణ్యత తగ్గిపోతుంది. దానివల్ల సృజనాత్మకత నశిస్తుంది. వ్యక్తులు కర్రకి అలవాటు పడిపోతారు. భవిష్యత్తులో పెద్ద కర్ర అవసరమవుతుంది. ఉద్యోగాన్ని నిలుపుకునేందుకు ఎంత పని అవసరమో అంతే చేసేవాళ్ళు ఆ సంస్థకి విలువ చేకూర్చలేరు. ఒక వినియోగదారు ఒక ఉద్యోగిని, నువ్వు ఇక్కడ పనిచేయటం ఎప్పుడు ప్రారంభించావు అని అడిగాడు. ఆ ఉద్యోగి, వాళ్ళు నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తామని బెదిరించినప్పటి నుంచి అని జవాబిచ్చాడు. ప్రోత్సాహాన్ని అందించే ప్రేరణ. బాహ్య ప్రేరణ ప్రోత్సాహంగా కూడా ఉండవచ్చు. అంటే బోనస్, కమిషన్, గుర్తింపు మొదలైనవి. ఇటువంటి ప్రోత్సాహక ప్రేరణ ప్రయోజనం ఏమిటంటే, ప్రోత్సాహం బలంగా ఉన్నంతకాలం దానివల్ల మంచి ఫలితాలు దక్కుతాయి. ఒక గాడిదను ఊహించుకోండి. దాని ఎదురుగా ఒక కర్ర చివరన కట్టిన క్యారెట్ దుంప అది అందకుండా వేలాడుతూ ఉందనుకోండి. అది ఒక బండిని లాగుతుందనుకోండి.
ప్రోత్సాహకమైన ప్రేరణ ఫలితాలు ఇవ్వాలంటే ఆ గాడిద ఆకలితో ఉండాలి. క్యారెట్లు తీయగా ఉండాలి. బండి మీద బరువు తక్కువగా ఉండాలి. మధ్య మధ్యలో మీరు ఆ గాడిదని క్యారెట్లు దుంప తిననివ్వాలి, లేకపోతే అది నిరుత్సాహపడుతుంది. ఒక ముక్క క్యారెట్ తిన్నాక గాడిద ఆకలి కొద్దిగా తగ్గుతుంది. దానికి మళ్ళీ ఆకలి వేసే వరకు ఆ దుంపను అందించకుండా మీరు ఆగాలి, అప్పుడే అది బండిని లాగుతుంది. అలాంటి స్వభావాన్ని మనం వ్యాపార సంస్థల్లో కూడా చూస్తాం. అమ్మకం చేసే వాళ్ళు తమ అమ్మకాల కోట సాధించగానే పని ఆపివేస్తారు, ఎందుకంటే వాళ్ళ ప్రేరణ అమ్మకాలు అంతవరకు చేయడానికే పనికి వస్తాయి. ఇది బాహ్య ప్రేరణ, అంత ప్రేరణ కాదు. అంత ప్రేరణ ఒక కుర్రవాడు సాకర్ ఆట అభ్యసించడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా హాజరయ్యేవాడు. కానీ ఆటగాళ్ళ టీంలో మాటకు చేరలేకపోయాడు. అతను ఆటని అభ్యసించే సమయంలో అతని తండ్రి మైదానం బయట ఒక చివర కూర్చొని అతని కోసం వేచి ఉండేవాడు. ఆటల పోటీలు ప్రారంభమైనాక ఒక 4 రోజులు ఆ కుర్రవాడు అభ్యాసానికి కానీ క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్కి కానీ రాలేదు. కానీ ఫైనల్స్ రోజున కనబడ్డాడు. కోచ్ వద్దకు వెళ్ళి, కోచ్ కోచ్ మీరు ఎప్పుడు నన్ను రిజర్వ్లోనే ఉంచి ఎన్నడూ ఆట ఆడటానికి అనుమతి ఇవ్వలేదు, కానీ దయచేసి ఇవాళ నన్ను ఆడనివ్వండి అన్నాడు. అప్పుడు ఆ కోచ్, బాబు నన్ను క్షమించు, నువ్వు ఆటలో పాల్గొనడానికి అనుమతించలేను, నీకన్నా బాగా ఆడేవాళ్ళు ఉన్నారు, అది కాక ఇది ఫైనల్, ఇది మన బడి ప్రతిష్టకు సంబంధించిన విషయం, నేను నిన్ను ఆడనివ్వలేను, ఒకవేళ ఓడిపోతే బాధ్యత నాదే అవుతుంది అన్నాడు. అయినా ఆ అబ్బాయి వినిపించుకోకుండా బతిమిలాడాడు. కోచ్, మిమ్మల్ని నిరాశపరచానని వాగ్దానం చేస్తున్నాను, దయచేసి నన్ను ఆడనివ్వరు అన్నాడు కోచ్. అంతకు ముందెన్నడూ ఆ కుర్రవాడు ఆ విధంగా బతిమిలాడడం చూడలేదు. సరే బాబు వెళ్ళు ఆడు అన్నాడు. కానీ ఒక మాట గుర్తించుకో, నేను నీకోసమే నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను, బడి పేరు ప్రతిష్టలు పాడవకూడదు, నన్ను నిరాశ పరచవద్దు అన్నాడు కోచ్. ఆట మొదలైంది. కుర్రవాడు వెర్రి ఉత్సాహంతో ఆడాడు. అతని దగ్గరికి బంతి వచ్చిన ప్రతిసారి అతను దాన్ని గోల్లోకి కొట్టాడు. ఆటకి హీరో అని వేరే చెప్పక్కర్లేదు కదా. అతని టీం గొప్ప విజయాన్ని సాధించింది. ఆట పూర్తయ్యాక కోచ్ అతని దగ్గరికి వెళ్ళి, బాబు నేను ఇంత తప్పుగా ఎలా అంచనా వేశాను, నువ్వు ఇంత బాగా ఆడటం నేను ఎప్పుడు చూడలేదు, ఏం జరిగింది, అంత బాగా ఎలా ఆడగలిగావు అని అడిగాడు కోచ్. మా నాన్న నా ఆట ఇవాళ చూస్తున్నాడు అన్నాడు అబ్బాయి. కోచ్ తల తిప్పి, రోజు ఆ కుర్రవాడి తండ్రి కూర్చునే స్థలం కేసి చూశాడు, కానీ అక్కడెవరూ లేరు. కోచ్, బాబు నువ్వు ఆట అభ్యసించడానికి వచ్చేటప్పుడు మీ నాన్న అక్కడ కూర్చునేవాడు, కానీ ఈరోజు నాకు అక్కడ ఎవరు కనిపించడం లేదే అన్నాడు. కోచ్, నేను మీకు ఒక విషయం చెప్పనే లేదు, మా నాన్న గుడ్డివాడు, 4 రోజుల క్రితం ఆయన చనిపోయాడు. ఆ రోజు మొట్టమొదటిసారి ఆయన నన్ను పైనుంచి చూస్తున్నాడు అన్నాడు. అంత ప్రేరణ అనేది లోపల నుంచి రావాల్సిందే. గర్వము, ఒక లక్ష్యాన్ని సాధించిన తృప్తి, బాధ్యత, నమ్మకం వంటివి మనిషి మనసులోంచే పుడతాయి. అంత ప్రేరణ అంటే మనసు తృప్తి చెందడం విజయం వల్లనో గెలుపు వల్లనో కాదు, దాన్ని సాధించినందువల్ల కలిగే సంతోషం వల్ల తృప్తి చెందడం. లక్ష్యాన్ని సాధించడం కన్నా విజయాన్ని సాధించామన్న సంతోషం వల్లనే ఇది కలుగుతుంది. యోగ్యము కాని లక్ష్యాన్ని సాధిస్తే ఇటువంటి తృప్తి కలగదు. అంత ప్రేరణ మనసులోంచి వచ్చేది కావటం వల్లను చాలా కాలం నిలిచి ఉండేది కావటం వల్లను స్వయం ప్రేరణగా మారుతుంది. ప్రేరణని గుర్తించి నిరంతరం దాన్ని బలపరుచుకోవడం అనేది విజయం సాధించడానికి చాలా అవసరం. మీ లక్ష్యాలని ఒక చోట రాయండి, దాన్ని మీ ఎదురుగా ఉంచుకొని పగలు రాత్రి చదువుకోండి. లక్ష్యాలను
ఒక చోట రాయండి, దాన్ని ఎదురుగా ఉంచుకొని పగలు రాత్రి చదువుకోండి. గుర్తింపు బాధ్యత అనేవి రెండు ముఖ్యమైన అంతఃప్రేరణలు. గుర్తింపు అంటే పొగడబడటం, మర్యాదని గౌరవాన్ని పొందడం. ఇది నాది, నేను దానికి చెందుతాను అనే భావన కలగడం. బాధ్యత అనేది ఇది నాది అనే భావన కలిగిస్తుంది. ఆ తర్వాత అతను తను చేసే పనిలో తను కూడా ఒక భాగం అనుకుంటాడు. బాధ్యత లేకపోవడం అనేది ప్రేరణ కలగకుండా అడ్డుకుంటుంది. గుర్తింపు బాహ్య ప్రపంచానికి సంబంధమైనది, అది అక్కడే పుడుతుంది. కానీ దానివలన పైకి జ్యోతకమయ్యే హావభావాలు అంతఃకరణకి సంబంధించినవి. బాధ్యత అనేది అంతఃకరణానికి సంబంధించినది. అది పుట్టేది మనిషి మనసులోనే. జిల్ అనే ఆమె ఉదాహరణ తీసుకుందాం. ఆమె 6 ఏళ్లుగా వినియోగదారుల సేవలు అందించే సంస్థ ప్రతినిధిగా పనిచేస్తుంది. ఎక్కువ లాభాలు గడించే ఉద్యోగంలో ఆమె అన్నాళ్ళుగా పనిచేస్తూ ఉండడం గొప్ప విషయమే. ఆమె తను చేసే పనిని ఇష్టపడింది. వినియోగదారులతో మాట్లాడడం, వాళ్ళ సమస్యలను పరిష్కరించడం ఆమెకు ఎంతో ఇష్టంగా ఉండేది. ఆమెకు నచ్చని విషయమల్లా ఒకటే, ఇతర వినియోగదారుల సేవా సంస్థల ప్రతినిధులు 2 ఏళ్ల కన్నా తక్కువ అనుభవం ఉన్న వాళ్ళు ఆమె సరిసమానమైన హోదా కలిగి ఉండేవాళ్ళు. వాళ్ళలో చాలామంది తన ఆలోచనలని సలహాలని వినిపించుకోవడం లేదని నిస్పృహ చెందేది. వాళ్ళకి ఏదైనా సమస్య ఎదురైతే వాళ్ళు మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవాళ్ళు. అతనికి ఈ విషయాల్లో జీల్కున్నంత అనుభవం లేదు. కానీ వాళ్ళు ఆమెతో తమ సమస్య చెప్పుకునేవాళ్ళు కాదు. జిల్ తాలూకు నాణ్యత మరీ అధ్వానంగా లేకపోయినప్పటికీ మునుపంత చక్కగా కూడా లేదన్న విషయం మేనేజర్ గమనించాడు. అంతేకాక ఆమెకి తను చేసే పని వల్ల సంతోషం కలగడం లేదని కూడా అతనికి తెలిసింది. అంత విలువైన ఉద్యోగిని వదులుకోవడం ఇష్టం లేక అతను ఆమె జీతాన్ని పెంచాడు. కానీ జిల్ మనస్తత్వం పనిచేసే విధానం మారలేదు. డబ్బు ఎక్కువగా సంపాదించడం బాగానే ఉంటుంది, కానీ జిల్ తనకి ఇంకా ఎక్కువ గౌరవం గుర్తింపు లభించాలని ఎదురు చూసింది. చివరికి ఒకరోజు మేనేజర్ జిల్ని పిలిపించి ఆమెతో మాట్లాడాడు. ఆమె అసంతృప్తికి కారణం తెలుసుకున్నాడు. అప్పుడు అతను ఆమెకి సూపర్వైజర్ అనే బిరుదునిచ్చి మిగతా అందరినీ పిలిచి ఇకపైన వాళ్ళకి ఏ సమస్య ఎదురైనా జిల్తోనే చెప్పుకోవాలని సూచించాడు. జిల్ బాధ్యత పెరిగింది. గౌరవం పొందాలన్న కోరికకి ఇంధనం దొరికింది. వెంటనే ఆమె పని నాణ్యత కూడా పెరిగింది. డబ్బు రూపంలో లభించే బహుమతులు తాత్కాలికమైనవి, కొద్ది రోజులే వాటి ప్రభావం నిలిచి ఉంటుంది. దీర్ఘకాలం వరకు తృప్తిని ఇవ్వలేవు. దీనికి విరుద్ధంగా ఒక ఆలోచన కార్యరూపం ఇవ్వబడడం చూసినప్పుడు అది మన మనసుని ఎంతో సంతృప్తినిస్తుంది. మన మనసుకి ఎంతో తృప్తినిస్తుంది. వ్యక్తులకి తమ కేవలం పనిముట్టుగా పరిగణించడమే లేదన్న భావన కలుగుతుంది. ఒక యోగ్యమైన జట్టులో తము కూడా భాగమేనని వారికి అనిపిస్తుంది. ఒక పనిని సక్రమంగా చేస్తామన్న భావనే మనకి ప్రేరణ కలిగిస్తుంది. మనమందరం సానుకూలంగాను ప్రతికూలంగాను ప్రేరణకి లోనవుతాం. నేను టొరంటోలో ఉండగా ఇద్దరు అన్నదమ్ముల గురించి విన్నాను. వాళ్ళలో ఒకరు మత్తు పదార్థాలకి తాగుడికి అలవాటు పడి ఎప్పుడూ పిల్లం బిడ్డల్ని చావబాధతో ఉండేవాడు. ఇంకో అతను వ్యాపారం చేస్తూ బాగా పైకి వచ్చి సంఘంలో గౌరవం పొంది తన భార్య బిడ్డలను చక్కగా చూసుకునేవాడు. అన్నదమ్ములిద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు. వాళ్ళిద్దరిని కనిపించిన పెద్ద చేసిన తల్లిదండ్రులు ఒకే రకమైన వాతావరణంలో ఇద్దరు పెరిగారు. మరి ఈ తేడా ఎలా వచ్చింది? మొదటి అతన్ని, నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? మత్తు పదార్థాలు సేవిస్తావు, నల్లమందుకి తాగుడికి బానిసయ్యావు, పిల్లలని చావగొడతావు, ఎందుకు అలా చేస్తావు అని అడిగితే అతను, మా నాన్న నల్లమందు తీసుకునేవాడు, తాగేవాడు, మమ్మల్ని మా అమ్మని కొట్టేవాడు, అతనే నాకు ప్రేరణ. మరి నేను అలా తయారవక ఇంకెలా తయారవుతాను, నేను ఇలాగే ఉంటాను అన్నాడు. రెండో అతన్ని,
నువ్వు అన్ని సవ్యంగా ఎలా చేస్తున్నావు, నీకు ప్రేరణ కలిగించే విషయం ఏది అని అడిగితే అతను, మా నాన్నే, నేను చిన్నతనంలో మా నాన్న తాగడం, అన్ని తప్పుడు పనులు చేయడం చూశాను. నేను పెద్దయ్యాక పెద్దవాడిని అయ్యాక ఆయనలాగా తయారవ్వకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను అన్నాడు. ఇద్దరికి ప్రేరణ లభించే స్థానం ఒకటే, కానీ ఒకరి ఒకరు దాన్ని సానుకూలంగా ఉపయోగించుకుంటే ఇంకొకరు దాన్ని ప్రతికూలంగా వాడుకున్నారు. ప్రతికూలమైన ప్రేరణ సులభ మార్గం ఎంచుకోమని ప్రబోధిస్తుంది, కానీ నిజానికి అదే దుర్మార్గమైన మార్గం. ఉద్యోగంలో ప్రేరణ నుంచి ప్రేరణ రహిత్యానికి మధ్యనున్న నాలుగు దశలు. ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరిన కొత్తలో ప్రేరణకి సామర్థ్యానికి సంబంధించిన దశల గుండా పయనిస్తాడు. మొదటిది, ప్రేరణ కలిగి ఉండి కూడా సామర్థ్యం లేకపోవడం. ఒక ఉద్యోగంలో చేరిన వ్యక్తి పనిచేసినంతకాలం ఎక్కువగా ప్రేరణ పొందేది ఏ దశలో? సంస్థలో చేరిన కొత్తలో ఎందువల్ల? ఎందుకంటే తనకి ఉద్యోగం ఇచ్చి సంస్థ యజమాని సరైన నిర్ణయం తీసుకున్నాడని రుజువు చేసుకోవడం వల్ల, కానీ ఏం చేయాలో అతనికి స్పష్టంగా తెలియదు. అందుచేత అతని ప్రేరణ నిష్ప్రయోజనం. ఈ దశలో ఉద్యోగి ఏం చెప్పినా నేర్చుకోవడానికి, స్పందించడానికి, సంస్థ యొక్క సంస్కృతిలో ఇవిడిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. శిక్షణ లక్ష్యము అనివార్యం అవుతాయి. వృత్తి సంబంధితమైన పరిజ్ఞానం లేని సంస్థలో లక్ష్యాలు ఉండవు. ఒకవేళ ఉన్నా వాటికి సంబంధించిన కార్యక్రమాలు సరిగ్గా ఉండవు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు సూపర్వైజరు ఆ ఉద్యోగికి అతను పనిచేసే చోటు చూపించి ఏ పని చేయాలో చెప్పి వెళ్ళిపోతాడు. అతను ఏ విధంగా పనిచేస్తున్నాడో అదేవిధంగా తప్పులతో సహా చేయమని చెప్తాడు. సూపర్వైజర్ చేస్తున్న తప్పులతో సహా ఆ పనిని ఆ ఉద్యోగి త్వరలో నేర్చుకుంటాడు. ఆ సంస్థ అతని తన సంస్కృతిని తగిన విధంగా మలుచుకోలేకపోతుంది. కానీ వృత్తి సంబంధితమైన పరిజ్ఞానం ఉన్న సంస్థలు ఉద్యోగులని తమ సంస్థకు కావలసిన విధంగా మలుచుకుంటాయి. మిగతా విషయాలతో పాటు ఈ కింది వివరాలు కూడా అవి ఉద్యోగులకు అందజేస్తాయి. పైనుండి కింది వరకు ఉండే ఉద్యోగ హోదాలు. ఒకరి నుంచి ఒకరు ఆశించేది చేయవలసినవి చేయకూడనివి కొల ఒకరి నుంచి మరొకరు ఆశించేది చేయవలసినవి చేయకూడనివి కొలబద్ధాలు మార్గదర్శక సూత్రాలు. ఏది అంగీకరించబడుతుంది, ఏది అంగీకరించబడదు అనే విషయం వనరులు. ఏ ఫలితాన్ని ఎదురు చూస్తున్నారనేది స్పష్టంగా చెప్పకపోతే పని ఎలా చేయాలో తెలుస్తుంది. చేయవలసిన పనులకి పరిచయం చేయటం, లక్ష్యం ఏమిటో వివరించడం సక్రమంగా జరిగితే ఎన్నో సమస్యలను తలెత్తకుండా నివారించవచ్చు. ప్రేరణ కలిగి ఉండి సామర్థ్యం కూడా కలిగి ఉండటం. ఈ దిశలో ఉద్యోగి చేయవలసిన పనిని సవ్యంగా నేర్చుకున్నాడనే విషయం అతను పనిచేసే తీరులోనే వెల్లడవుతుంది. ఆ తర్వాత అతను తిరిగి తర్వాతి దిశకి చేరుకుంటాడు. ప్రేరణ లేకుండా సామర్థ్యం కలిగి ఉండడం. కొన్నాళ్ళ తర్వాత ప్రేరణ స్థాయి కిందకి దిగజారి ఉద్యోగి పనిని అవసరమైన ఎత్తుగడలని నేర్చుకుంటాడు. ఆ దశలో ఉద్యోగిని ప్రేరణ నడిపించదు. ఆఫీసరు తన ఉద్యోగం నుంచి తీసేయకుండా ఉండేందుకు సరిపడా పనిని అతను చేస్తాడు, కానీ అతనికి ప్రేరణ లోపిస్తుంది. ఈ దశ ఉద్యోగి పెరుగుదలని అరికట్టి హాని కలిగిస్తుంది. ఈ సంస్థలో పనిచేసే వాళ్ళలో చాలామంది మూడో దశకి చెందిన వారే. ప్రేరణ కళ ఉద్యోగి పనిని చక్కగా నేర్చుకొని ఎత్తుగడలని మోసగాళ్ళని దగాకోళ్ళని వదిలిపెడతాడు. కానీ ప్రేరణ కోల్పోయిన ఉద్యోగి తను పనిచేసే వ్యక్తినే విచ్ఛిన్నం చేస్తాడు. అతని పని నాణ్యత ఒక మోస్తారుగానే ఉంటుంది. చక్కగా పనిచేసే వాళ్ళను అతను ఎద్దేవా చేస్తాడు. కొత్త ఆలోచనలు తోసిపుచ్చుతాడు. ప్రతికూల వాతావరణాన్ని అంతటా వ్యాపింపజేస్తాడు. ఇటువంటి వారిని రెండవ దశలోకి మళ్లించడమే మన లక్ష్యం. వారిని శిక్షణ ద్వారా ప్రేరణ కలిగి ఉండి సమర్థవంతంగా పనిచేసేట్టు మార్చగలగాలి. ఒక ఉద్యోగి మూడవ దశలో ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు. ఇక్కడ నుండి
అతను వెనక్కి రెండో దశలో కన్నా వెళ్ళాలి లేదా ముందుకి నాలుగో దశలో కన్నా వెళ్ళాలి. ప్రేరణ లోపించి సమర్థవంతంగా పనిచేయలేకపోవడం. ప్రేరణ లోపించి సమర్థవంతంగా పనిచేయలేకపోవడం. ఈ దశలో చేరుకున్న ఉద్యోగిని పనిలోంచి తొలగించడం తప్ప వేరే గత్యంతరం ఉండదు. ఉద్యోగాన్ని ఇచ్చిన యజమాని అటువంటి ఉద్యోగిని తొలగించడమే సరైన నిర్ణయం. యజమానులకి కూడా ఉద్యోగులకున్న కోరికలే ఉంటాయన్న విషయం జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందాలని వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటారు. ఉద్యోగులు ఈ లక్షణాలు సాధించడానికి సహకరించినట్లయితే వారి విలువ పెరిగి వాళ్ళు కూడా విజయాన్ని సాధించినట్టే. ప్రేరణ లోపించడానికి కారణాలు. మొదట ప్రేరణ పొంది పనిచేసే వ్యక్తులు ఎందుకు ప్రేరణ లోపించిన దిశకి చేరుకుంటారు? ప్రేరణ లోపించడానికి కొన్ని కారణాలు. అన్యాయమైన విమర్శ, ప్రతికూలమైన విమర్శ, బహిరంగంగా అవమానించబడడం, పని సరిగ్గా చేయని వారికి బహుమతి లభించడం. ఇది పని సక్రమంగా చేసేవారిని నిరుత్సాహపరిచి ప్రేరణ కోల్పోయేలా చేస్తుంది. అపజయం పాలవుతామన్న భయం. విజయం ఒక్కోసారి ఉదాసీనతకి దారితీస్తుంది. గమ్యం తెలియకపోవటం కోలమానానికి లొంగని లక్ష్యాలు, ఆత్మగౌరవం తక్కువ ఉండటం, ప్రాధాన్యతలు తెలియకపోవడం, వ్యతిరేకమైన సూచన, ఆఫీసు రాజకీయాలు, పక్షపాతంతో నడుచుకోవడం, కపటంగా వ్యవహరించడం, కురవాడైన ప్రమాణాలు, తరచూ మార్పు జరుగుతూ ఉండటం, బాధ్యత ఉన్న అధికారం లేకపోవడం. తృప్తి చెందిన వ్యక్తి ప్రేరణ కూడా పొంది ఉండవలసిన అవసరం లేదు. కొంతమంది అల్ప సంతోషులు కాస్తనే తృప్తి పడతారు. ఇలాంటి వారికి కలిగే తృప్తి ఉదాసీనతకి దారితీయవచ్చు. ఉత్సాహం నుంచి ప్రేరణ వస్తుంది. పూర్తి నిబద్ధత ఉంటే గానీ ఉత్సాహం కలగదు. ప్రేరణ లోపించడానికి గల కారణాలను తొలగిస్తే గానీ ప్రేరణ అవసరమైన కొత్త పద్ధతులను పనిచేయవు. చాలాసార్లు ప్రేరణ లేకపోవడానికి గల కారణాలను నిర్మూలించడం ద్వారా ప్రేరణని రగిలించవచ్చును. ప్రేరకాలు మనం నిజంగా సాధించవలసింది స్వయం ప్రేరణ. అంటే మనం మన కోసమే తప్ప ఇతరుల కోసమని ఏ పనిని చేయకూడదన్నమాట. ఒక పనిని చేయడానికి కారణాలు మనలో నుంచే రావాలి, ఇతరులు చెప్పటం వల్ల కాదు. అన్నిటికన్నా ఎక్కువ ప్రేరణ కలిగించేది నమ్మకం అని గుర్తుంచుకోండి. మనం చేసే పనులకి మనమే బాధ్యత వహించాలన్న నమ్మకాన్ని, మన ప్రవర్తనకి కూడా మనమే జవాబుదారి అని నమ్మకాన్ని మనం పెంపొందించుకోవాలి. ఒక వ్యక్తి బాధ్యత స్వీకరించగానే అన్ని చక్కగా జరుగుతాయి. నాణ్యత, ఉత్పత్తి, సంబంధాలు, అందరితో కలిసి పనిచేయడము అన్ని మెరుగుదిద్దుకుంటాయి. ఇతరులు ప్రేరణ కలిగించడానికి అవసరమైన కొన్ని మెట్లు. వారికి ఒక గుర్తింపునివ్వండి, గౌరవం ఇవ్వండి. పని ఆసక్తికరంగా ఉండేటట్టు చూడండి. అవతలి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినండి. లక్ష్యాలను ఏర్పాటు చేసుకోమని ప్రోత్సహించండి. పెరగడానికి అవసరమైన అవకాశాలు కల్పించండి. శిక్షణ ఇవ్వండి. సవాలు చేయండి. సహాయం చేయండి కానీ ఇతరులు చేయగల పని మీరు చేయకండి. నిర్ధారణ. వ్యక్తులు తాము చేసే పనులకి కారణాలు స్వయంగా నిర్ణయించుకుంటారు. ఇంకొకరు చెప్పారని చెయ్యరు. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ గురించిన ఒక సంఘటన ఈ విషయాన్ని నొక్కి వక్కనిస్తుంది. ఒకసారి ఒక దూడని కొట్టంలోకి పంపించాలని ఆయన కొడుకు చాలా ప్రయత్నించారు. దాన్ని అటు ఇటు లాగి వాళ్ళిద్దరు పూర్తిగా అలసిపోయారు. ఒక చిన్న పిల్ల అదే సమయంలో అటుగా వెళ్తూ వీళ్ళ వ్యవస్థను చూసి దూడ దగ్గరకు వచ్చి దాని నోట్లో తన చిట్కనేలు వేలు ఉంచింది. ఆ వేలిని అలాగే చీకుతూ ఆ దూడ ఆ పిల్ల వెంట కొట్టంలోకి వెళ్ళింది. ఓకే అండి, ఇదొక అధ్యాయం అయిపోయింది. నెక్స్ట్ మరొక దాంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ మిస్ శ్రీనివాస్.